లైక్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పారామెడికల్ వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయినాయి కదా సో దాని గురించి అమ్మా ఈ వీడియో అనేది సో ఎవరైతే ఫస్ట్ వేదిలో వెబ్ ఆప్షన్లు పెట్టారో సో వాళ్ళకైతే ఎవరికైతే సీట్ అనేది వస్తుందో మీరు కంపల్సరీగా కాలేజ్ అనేది రిపోర్ట్ చేయాలన్నమాట రిపోర్ట్ చేయకపోతే ఏమవుద్ది వీడియోలో చెప్తాను అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది యూనివర్సిటీ ఫీ ఎప్పుడు పే చేయాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడైతే చెప్తా అన్నమాట సో వీడియో చివరి వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయన్నమాట కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే మీరు అక్కడి నుంచి చూడొచ్చు అన్నమాట సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ కూడా చెక్ చేయండి అన్నమాట సో ఈ డీటెయిల్ మొత్తం నేను చదివి ఈ వీడియో చేస్తాను సో మీకు ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలన్నమాట ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మీ సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవ్వరు మీరు సో లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవ్వరు సో ఈ పాయింట్ మరికి గుర్తుంచుకోండి సో ఎవరైనా వెబ్ అప్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి సో రేపే లాస్ట్ డేట్ అన్నమాట అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు అన్నమాట ఎన్ని అప్డేట్ వస్తే మన ఛానల్ అప్డేట్ చేస్తాను సో సెకండ్ పాయింట్ వస్తారీ అడిగారు అడిగారన్నమాట వెబ్ ఆప్షన్లో చేంజ్ చేసుకోవచ్చా ఎస్ చేసుకోవచ్చు మీరైతే వెబ్ ఆప్షన్లో రేపు టైం ఉంది కదా రేపు త్రీ థర్టీ పీఎం వరకు చేసుకోవచ్చు అన్నమాట రేపు లాస్ట్ డేట్ కదా ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ త్రీ థర్టీ పీఎం మధ్యాహ్నం త్రీ థర్టీ మీరు మీరైనా చేంజ్ చేసుకోవచ్చు ఎవరైతే వెబ్ ఆప్షన్లో పెట్టుకోలేదు పెట్టుకోవచ్చు అన్నమాట అండ్ ఫీజ్ అనేది పే చేయాలన్నా కదా యూనివర్సిటీకి వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు అది పే చేయాలి సిక్స్ థౌసండ్ పే చేయాలన్నమాట ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో సీట్ అలాట్మెంట్ తర్వాత అనేది పే చేయాలన్నమాట సిక్స్ థౌసండ్ వస్తారు సిక్స్ థౌసండ్ పే చేయాలి మీకు ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకసారి తీసుకుంటే ఇవ్వరన్నమాట అండ్ ఫీజు కూడా ఎవరు అండ్ సీట్ అలాట్మెంట్ అప్పుడు మీకు అనేది ఎస్ఎంఎస్ అనేది వస్తుందన్నమాట అండ్ ఇందాక చెప్పాను కదా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయకపోతే మీకు అనేది సెకండ్ ఫేజ్లో ఎలిజిబుల్ అనేది అనమాట వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడానికి సో మీకు ఎవరైతే పక్కగా జాయిన్ అవుతామో అంటేనే మీరు వెబ్ ఆప్షన్లు ఇవ్వండి మంచి కాలేజ్లు ఇవ్వండి మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కన్ఫామ్గా రిపోర్టింగ్ అని చేయాలన్నమాట లేకపోతే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అనేది అవ్వరు అన్నమాట